మన జీవితంలోని ప్రతి అంశాన్ని దానివల్ల ప్రభావితం కాకుండా దాని నిర్బంధతకు లోబడకుండా శోధించటం ఎలా? మనం నాకు తాగటం ఇష్టం లేదు అంటాము, కానీ నిజానికి ఎక్కడో దానికి లోబడిపోతామన్న భయం ఉంటుంది. జీవితంలోని ప్రతి అంశాన్ని దానివల్ల ప్రభావితం కాకుండా శోధించటం ఎలా? చూడండి, ఎవరూ కూడా నేను తాగాలి అనుకుంటున్నాను అని అనరు. కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు. తాగేవాళ్లలో కొందరు దానివల్ల కలిగే ఆహ్లాదం కోసం తాగుతారు. తాగేవారిలో మరికొందరు తమలో ఉన్న కొన్ని విషయాలను మర్చిపోవడానికి అలా చేస్తూ ఉంటారు. కొందరేమో మిగిలిన వారందరూ తాగుతున్నారు కదా అని తాగుతారు. అది పరిణామ సమస్య. అది పరిణామానికి సంబంధించిన సమస్య, తెలుసా? మనం కోతులుగా ఉన్నప్పుడు ఒక కోతి ఇలా చేస్తే తక్కిన కోతులన్నీ ఇలా చేసేది. ఇంకా కొందరేమో అది నైతికంగా తప్పు అన్న భావన వల్ల తాగరు. కొంతమంది తాగకపోవడానికి కారణం వారి తల్లిదండ్రులు, ఇంకా సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. మరికొందరు ఎందుకు తాగరంటే వాళ్ళు తమలో అంతకంటే మెరుగైనదేదో కనుగొన్నారు. మందు కంటే ఎంతో మెరుగైన దాన్ని తమలో తాము కనుగొన్నారు. కాబట్టి తాగాలి అన్న తలంపే వారిలో తలెత్తదు, ఎందుకంటే వారు స్వతహాగానే ఎంతో అద్భుతంగా ఉంటున్నారు. ఇక బయట నుండి ఇటువంటి రసాయనాలు పుచ్చుకోవాల్సిన పనిలేదు. కాబట్టి ఇలా ఎన్నో మార్గాలున్నాయి మీరు జీవితాన్ని శోధించాలి అనుకుంటే, ఎందుకంటే మీరు కేవలం జీవితాన్ని మాత్రమే శోధించగలరు. మీరు ఒక కళను లేదా ఆధ్యాత్మికతను శోధించలేరు, లేదా మరొక దానినో మీరు అన్వేషించలేరు. మీరు జీవితాన్ని మాత్రమే శోధించగలరు, అవునా? సరే, మీరు దాన్ని ఒక దృష్టికోణంలో చూస్తూ ఉండొచ్చు. కొందరు దాన్ని కళాత్మకంగా చూడొచ్చు, సౌందర్యపరంగా చూడొచ్చు, సంగీత పరంగా చూడొచ్చు, ఆధ్యాత్మిక కోణంలోనూ చూడొచ్చు. కానీ ప్రాథమికంగా చేస్తుంది జీవితాన్ని శోధించడమే. ఆఖరికి మీరు నిర్జీవమైన వాటిని చూస్తున్నా సరే మీరు జీవాన్ని మాత్రమే శోధిస్తున్నారు, ఎందుకంటే ఏదీ కూడా మీకు వెలుపల జరగదు. జరుగుతున్న ప్రతిదీ మీలోనే జరుగుతుంది, అవునా? కాబట్టి మీరు అనుభూతి చెందుతున్నది కేవలం జీవాన్ని మాత్రమే. మీరు ఇది రంగు అని అనుకోవచ్చు, మీరు దీని శబ్దం అనుకోవచ్చు, ఇంకో దాన్ని మరేదో అనుకోవచ్చు. లేదు, జీవితం గురించి మీ అనుభవంలో ఉన్నది వివిధ అంశాలు మీ జీవంపై ఎటువంటి ముద్రలు వేస్తాయో అది మాత్రమే. మీరు అనుభూతి చెందగలిగింది ఇలా మాత్రమే. మీరు అనుభూతి చెందడానికి మరో విధానం అంటూ ఇది లేదు. కాబట్టి ప్రాథమికంగా మీరు శోధిస్తున్న జీవితాన్ని మాత్రమే, ఎందుకంటే అది కాకుండా మరేది మీ అందుబాటులో లేదు, అవునా? ప్రస్తుతం నేను ఈ వ్యక్తిని చూస్తున్నాను అనుకోవచ్చు, కానీ కాదు, నేను కేవలం నా మెదడులో ఏర్పడుతున్న చిత్రాన్ని మాత్రమే చూస్తున్నాను, అవునా? ప్రస్తుతం మీరు మీ పక్కన ఉన్న వారిని తాకినప్పుడు మీరు వారి చేతిని అనుభూతి చెందుతున్నారని అనుకుంటారు. లేదు, మీరు కేవలం మీ చేతుల్లో కలుగుతున్న స్పందనని మాత్రమే అనుభూతి చెందుతారు, అవునా? కాబట్టి మీ జీవిత అనుభవం మొత్తం పూర్తిగా మీలోనే ఉంది. అంటే మీరు అనుభూతి చెందగలిగింది కేవలం ఈ ఒక్క జీవితాన్ని మాత్రమే. అయితే ఇదొక బంధనమా? మీరు కేవలం దీన్ని మాత్రమే అనుభూతి చెందగలగడం అనేది ఒక బంధనమా? అంటే లేదు. మీరు దీన్ని అనుభూతి చెందితే అప్పుడు ప్రతిదీ ఒక సంభావ్యత అవుతుంది. ఎందుకంటే చూడండి, శరీరం మాటకు వచ్చేసరికి మనకు స్పష్టంగా తెలుసు, ఇది నా శరీరం, అది మీ శరీరం అని 100% తెలుసు. ఇది నా మనసు, అది మీ మనసు, 100% తెలుసు, అవునా? కానీ జీవం విషయానికి వచ్చేసరికి మీ జీవం, నా జీవం అంటూ ఏమీ లేదు. ఈ విశ్వం జీవంతో నిండి ఉంది, అందులో మీరు కొద్దిగా ఒడిసి పట్టుకున్నారంతే. మీరు ఎంత జీవాన్ని ఒడిచి పట్టుకున్నారు, మీలో ఎంత జీవాన్ని మీరు పోగు చేసుకున్నారు అన్నది మీ జీవితం ఏ స్థాయిలో, ఏ విస్తృతిలో ఉంటుంది అన్నదాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు దాన్ని కళ అన్నా, మీరు దాన్ని సంగీతం అన్నా, మీరు దాన్ని ఆధ్యాత్మికత అన్నా, లేదా మీరు చేసే కార్యకలాపం ఏదైనా సరే, కార్యకలాపం అనేది ఒక సాధనం. మీ వ్యక్తిత్వ సరిహద్దులను సడలించి మీకంటే ఎంతో ఉన్నతమైంది మీకు జరిగేలా చేసుకునేందుకు అదొక సాధనం. మీరు దేన్నైతే ఇది నేను అనుకుంటున్నారో దానికన్నా ఉన్నతమైంది మీ జీవితంలో జరుగుతుంది. ప్రాథమికంగా ఇది ప్రేమ యొక్క ఉద్దేశం, ఇదే కళ యొక్క ఉద్దేశం, ఇదే లైంగికత యొక్క ఉద్దేశం, ఆధ్యాత్మికత ప్రక్రియ యొక్క ఉద్దేశం కూడా ఇదే. అదేమిటంటే నాకంటే ఉన్నతమైంది ఏదో ఒకటి నాకు జరగాలి, ఎందుకంటే కేవలం ఇది మాత్రమే జరుగుతూ ఉంటే నాకు దీని లోపల చిక్కుకుపోయినట్లుగా అనిపిస్తుంది, అవునా కదా? మీరు దీన్ని ఎన్నో విభిన్న విధాలుగా అర్థం చేసుకోవచ్చు. కానీ నిజానికి మీరు వెతుకులాడుతున్నది దేనికోసం అంటే మీరు ఎలాగో అలా మీ స్వీయ పరిమితులను దాటి వెళ్ళాలనుకుంటున్నారు. యోగా అన్న పదం, ఆ పదం విన్నారా మీరు? యోగా అనగానే ప్రజలు ఏమనుకుంటున్నారంటే శరీరాన్ని మెలికలు తిప్పడం యోగా కాదు. యోగా అనే పదానికి అర్థం ఐక్యం అవడం. ఐక్యం అవడం అంటే, ఉదాహరణకు మీరు ఇక్కడ కూర్చున్నారు, ప్రస్తుతం మీరు ఇంకా విశ్వం ఉంది, మీరు ఇక్కడ మీ పరిమితులతో గట్టిగా బిగుసుకుని కూర్చునుంటే అప్పుడు మీరు మీకెదురుగా విశ్వం. మీరు విశ్వానికి ఎదురుగా వెళ్ళడం అనేది అదొక మూర్ఖమైన పోటీ. హలో, మీలో ఎవరైతే ఎప్పుడు ఇలా ఉంటారో, ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇడియాటిక్ కాంపిటీషన్ బిట్వీన్ యూ అండ్ ద యూనివర్స్. మీకు ఏమాత్రం ఇంగితం ఉన్నా మీరు విశ్వంతో పోటీ పడరు, ఎందుకంటే మీరు ఈ విశ్వంలో ఒక చిన్న రేణువు లాంటి వారు. మీరు ఎలా పోటీ పడగలుగుతారు? వేరుగా ఒక వ్యక్తిగా ఉండడం అంటే ఇదే. వేరుగా ఒక వ్యక్తిగా ఉండడం అంటే మీరు విశ్వానికి ఎదురుగా పోటీ పడుతున్నారన్నమాట. యోగా అంటే మీ వ్యక్తిత్వం యొక్క హద్దులను మీరు నిర్మూలించారు. ఏది మీరు, ఏది ఈ విశ్వం అనే వ్యత్యాసం గణనీయంగా తగ్గింది. మీరు ఇలా కూర్చుంటే మీరు ఇంకా ఇతరమైనవన్నీ మీ అనుభూతిలో ఒకటిగానే ఉంటాయి. మీకు కనుక ఈ అనుభవం కలిగితే అప్పుడు మీకే తెలుస్తుంది, ఇక నా జీవం మీ జీవం అనేది ఉండదు. కేవలం ఒకే ఒక పెద్ద జీవం జరుగుతూ ఉంటుంది. దీన్ని అనుభూతి చెందడం అవసరం. మీరు ఏదైనా అద్భుతాన్ని సృష్టించాలి అని అనుకుంటే మీలో ఎంతో అద్భుతమైన ఒక అనుభూతి కలగాలి. మీరు ఏదైనా విశిష్టమైంది, ఏదైనా విశేషమైంది, నిజంగా కొంత ప్రాముఖ్యత కలిగింది ఏదైనా సృజించాలనుకుంటే మీకు ఒక అనుభూతి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. మీలో ఒక ఉల్లాసం, ఆనందం, ప్రగాఢతలతో కూడిన అనుభూతులు ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, బాధలో మాత్రమే మీరు ప్రగాఢంగా ఉండగలరు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది జీవితాల్లోని సత్యం ఏమిటంటే, వారి జీవితంలో వారికి కలిగిన అత్యంత ప్రగాఢ అనుభూతి వారి బాధే. మీకు అలా ఒక సూది గుచ్చితే, కేవలం ఒక సూది, కత్తి కాదు, కేవలం ఒక సూది, ఆ బాధ మీ మూలంలోకి పోతుంది, అవునా? హలో, ఓ చిన్న సూది, ఒక అంగుళం సూదిని నేను గుచ్చితే ఎంతో లోతుగా అనిపిస్తుంది. కాబట్టి బాధ అనేది చాలా తేలిగ్గా ఒక ప్రగాఢ అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల చాలా మంది ప్రగాఢత కేవలం బాధలో నుండే వస్తుంది అనుకుంటారు. ఈ ఆలోచనలో మార్పు రావాలి. ఆనందంలోని గాఢత తెలియాలంటే, ప్రేమలోని గాఢత తెలియాలంటే, జీవితంలోని తీక్షణత, ఇంకా ఉల్లాసం తాలూకు ప్రగాఢతను తెలుసుకోవాలంటే దానికి కొంత కృషి అవసరం.